కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నటువంటి సామెత, అట్లాగే ముందు నుయ్యి వెనక్గోయ్యి లాంటి సామెత, కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం, ఈ మూడు సామెతలు చంద్రబాబు గారికి కరెక్ట్గా ఇప్పుడు సూట్ అవుతుంది విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో. ఒకటి, బుద్ధ వెంకన్న నాగుల మీర ఇద్దరూ తమకి టికెట్ కావాలంటున్నారు బీసీ కోటాలో. మైనారిటీ కోటాలో నాగుల మీర ఆడుతారు, కానీ తను కూడా బీసీ లెక్కలోకి వస్తారు ఒక రకంగా, ఇంకో రకం మైనారిటీ కోటాలోకి వస్తారు. ఇంకో పక్కన జలీల్ ఖాన్, గతంలో వైసీపీ తరపున గెలిచి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి జలీల్ ఖాన్కి టిక్కెట్టు అన్నటువంటి విషయంలో మరొకటి, ఫతే ఉల్లా బయటకు వచ్చి మాట్లాడటంతో అదొక కీలకమైంది. అంటే ఓవరాల్గా ఆ టిక్కెట్ మీద తెలుగుదేశంలో మంచి హోప్స్ ఉన్నాయి, బట్ జనసేనకి అదే సీటు మీద హోప్స్ ఉంది. పోతిరి మహేష్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అతని కన్ను అంతా దాని మీద, దానికోసమే ఏళ్ళ తరబడి వ్యవహరిస్తూ ఉన్నాడు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఫస్ట్ కోరేది అది. ఇంకోటి, ఒకవేళ భారతీయ జనతా పార్టీ పొత్తులోకి రాకపోతే కమ్యూనిస్టుల పొత్తులోకి వస్తే గతంలో 3 సార్లు గెలిచినటువంటి సీటు అదే, సిపిఐ కోరుతుంది అదే సీటు. సిపిఐకి, జనసేనకి, తెలుగుదేశానికి అందరికి కావాల్సింది. అయితే తెలుగుదేశం గతంలో ఎప్పుడు గెలిచింది లేదు, 83లో తప్పించి. తెలుగుదేశం మద్దతుతో కమ్యూనిస్టులు గెలిచినందుకు, కాంగ్రెస్ మద్దతుతో కమ్యూనిస్టులు గెలిచినటువంటి సందర్భం, మధ్యలో ప్రజారాజ్యం గెలిచినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, బాబుకి ఇక్కడ తెలుగుదేశమే సీట్లట్టు పెట్టుకుంటే రేపొద్దున జనసేన కమ్యూనిస్టుల నుంచి కోపం, జనసేనకి టికెట్ ఇస్తే కమ్యూనిస్టుల నుంచి కోపం, తన వాళ్ళ నుంచి కోపం, కమ్యూనిస్టులకు ఇస్తే జనసేన నుంచి కోపం, తన వాళ్ళ నుంచి కోపం, ఎలా పరిష్కరించుకుంటారో చూడాల్సింది.